అవరోధాల్ని అధిగమిస్తున్న మణిపూర్ సినిమా. ఈశాన్య భారతంలోని మణిపూర్ రాష్ట్రం విలక్షణమైన సాంస్కృతిక వారసత్వానికి నిలవు. ఆ రాష్ట్రంలో నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, క్రీడలతో పాటు యుద్ధ కళలు అత్యంత విలక్షణమైనవి. అక్కడ జానపద సంస్కృతి సజీవంగా అలరారుతుంది. మణిపూర్ కళాత్మక సృజన వైపు ఇవాళ ప్రపంచమంతా చూస్తున్నది. సినిమాల విషయానికి వస్తే మణిపూర్లో ప్రధానంగా 3 భాషా సినిమాలు నిర్మాణమవుతాయి. ఇండో ఆరియన్, ద్రవిడియన్, టిబెటో బర్మన్ భాషా చిత్రాలు అక్కడ రూపొందుతాయి. నిజానికి మూకే సినిమాల కాలంలోనే మణిపూర్లో టూరింగ్ టాకీసులు, టెంట్ సినిమాలతో పాటు మూవింగ్ ఇమేజెస్ని ప్రదర్శించాయి. మణిపూర్కు సంబంధించి మహారాజ్ కుమార్ ప్రియబ్రత 1936లోనే డాక్యుమెంటరీ సినిమాలు రూపొందించారు. తన 8mm కెమెరాతో మణిపూర్లో జరిగిన ముఖ్యమైన సందర్భాల్ని ఆయన షూట్ చేసి భద్రపరిచారు. తర్వాత 1960-70ల మధ్య ఇబోహాల్ శర్మ కొన్ని ఫీచర్ ఫిల్మ్స్, మరికొన్ని నాన్ ఫీచర్ ఫిల్మ్స్ నిర్మించారు. మానివుడ్గా పిలువబడే మణిపూర్ సినిమా చరిత్రలో మొట్టమొదటి సినిమాగా దేవ్ కుమార్ బోస్ రూపొందించిన మాతంగి మణిపూర్ అనే సినిమాని చెప్పుకోవచ్చు. ఆ సినిమా 3 సినిమా హాళ్లలో April 3, 1972 విడుదలైంది. కానీ మణిపూర్ సినిమాకు అర్థవంతమైన కోణాన్ని ఇచ్చినవాడు ఎస్ఎస్ చాంద్. మణిపూర్ ఫిల్మ్ సొసైటీ ముఖ్య బాధ్యుడైన ఆయన తన ఉద్యోగాన్ని వదిలి ఆస్తినంతా అమ్మేసి సినిమా నిర్మించే ప్రయత్నం చేశారు. ఆర్థిక కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది. బ్రోజన్ డ్రాగ్రీ లొహోంబా 1973లో విడుదలైంది. తర్వాత కూడా ఎస్ఎస్ చాంద్ మరికొన్ని ప్రయత్నాలు చేశారు. నిజానికి మణిపూర్ సినిమాకు ఊపిరి పోసింది అక్కడ నెలకొన్న ఫిల్మ్ సొసైటీ ఉద్యమమే. మణిపూర్ ఫిల్మ్ సొసైటీ తర్వాత ఇంఫాల్ సినీ క్లబ్లు మొత్తంగా ఆ రాష్ట్రంలో గొప్ప సినిమా చైతన్యాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి. కానీ మణిపూర్ సినిమాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిని కల్పించి అర్థవంతమైన సినిమాకు పాదులు వేసిన దర్శకుడు అనుభవ్ శ్యామ్ శర్మ. ఆయన ఇంఫాల్లో 1939లో జన్మించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, శాస్త్రీయ సంగీతం చదివారు. చదువు తర్వాత మణిపూర్ చేరుకున్న అనుభవ్ శ్యామ్ శర్మ మొదట నాటక రంగంలో విశేషమైన కృషి చేశారు. 1974 నుండి తన కళాత్మక దృష్టిని సినిమా వైపు మరల్చాడు ఆయన. 1976లో ఆయన రూపొందించిన సనబి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తర్వాతి చిత్రం ఇషనో మాయబి సంస్కృతి విశ్వాసాల్ని ఆ సినిమాలో తెరకెక్కించారు. మణిపూర్ ప్రాంతంలోని సనాతన సంస్కృతిని నిజాయితీగాను వాస్తవికంగాను చూపించి జాతీయ అవార్డుతో పాటు క్యాన్స్ చిత్రోత్సవంలో కూడా ప్రదర్శించబడింది. ఇంకా ఇమాంగీనింగ్డమ్తో మణిపూర్ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు అనుభవ్. ఇంకా పలు డాక్యుమెంటరీలు కూడా ఆయన రూపొందించారు. మొదటి 3 దశాబ్దాల్లో మణిపూర్లో 54 ఫీచర్ ఫిల్మ్స్, 35 డాక్యుమెంటరీ సినిమాలు రూపొందాయి. కోట్లు వెచ్చించి నిర్మించే హిందీ సినిమాలతో పోల్చినప్పుడు మణిపూర్ సినిమా కేవలం 10-20 లక్షల బడ్జెట్తో సినిమాలు నిర్మించేవారు. అట్లనే అవి ప్రాంతీయ వనరులతో, స్థానీయ కోణంతో నిర్మించబడటంతో స్వచ్ఛంగాను గొప్పగాను ఉంటాయి. కానీ అసలు సమస్య 2000 చివరి రోజుల్లో మొదలైంది. అప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాజకీయ విభాగం మణిపూర్లో హిందీ సినిమాలతో పాటు మణిపూరేతర సినిమాల ప్రదర్శనను కూడా నిషేధం విధించింది. దాంతో అక్కడ మొత్తం సినిమా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. దాంతో అనేక సినిమా హాళ్లు మూతపడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమా రంగాన్ని వదిలేసి ఇతర వ్యాపారాల్లోకి మారిపోయారు. మరికొంతమంది చిన్న చిన్న వీడియో ప్రదర్శన హాళ్లుగా మార్చుకుని వీడియో సినిమాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు. దాంతో కొంతమంది దర్శకులు వీడియో సినిమాలు కూడా రూపొందించారు. అట్లా మొదట రూపొందిన సినిమా లమ్మి, అది ఫ్రెండ్స్ టాకీస్లో 2001లో ఎల్సిడి ప్రొజెక్టర్తో ప్రదర్శించారు. అది విజయవంతమైంది. దాంతో సినిమా హాళ్లలో వీడియో సినిమాల ప్రదర్శనకు అధికారులు అనుమతిని ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పు అనే దర్శకుడు దర్శకత్వం వహించిన లల్లాసి పాల్ సినిమా 2002లో విడుదలై మణిపూర్ డిజిటల్ సినిమాకు పాదులు వేసిందని చెప్పాలి. ఈలోగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుల ఎంపిక కోసం 2010 వీడియో ఫార్మాట్ను కూడా అర్హమైనవిగా ప్రకటించడంతో మణిపూర్ సినిమాకు మరోసారి ఊపిరి పోసినట్టయింది. అప్పటి నుంచి 40-50 వీడియో సినిమాలు మణిపూర్లో రూపొందించడం మొదలైంది. గౌతమ్ రూపొందించిన
ఫిజికి మణి చిత్రం 2011 ఉత్తమ ప్రాంతీయ సినిమా అవార్డును గెలుచుకుంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం తన ఫిల్మ్ పాలసీని ప్రకటించింది. దాని ప్రకారం నిర్మాతలకు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సహాయం అందించడం ప్రారంభించారు. ఇంకా ఫిల్మ్ ల్యాబ్, స్టూడియో అవార్డుల ప్రకటన, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ మొదలైన కార్యక్రమాల్ని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇంకా ఫిల్మ్ సొసైటీలకు ప్రోత్సహించడానికి కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ఇప్పటికీ ఇంకా మణిపూర్లో పూర్తి స్థాయి నిర్మాణ ప్రదర్శన వసతులు ఏర్పడకపోవడంతో వాటి కోసం నిర్మాత దర్శకులు కోల్కత్తా, చెన్నై, బొంబాయి వెళ్లాల్సిన కావడంతో నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం మణిపూర్ సినిమా నిర్మాతలకు ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ని అవాంతరాల నడుమ కూడా అరిభం శ్యామ్ శర్మ 2012 లీఫాకి, 2013 మోంగ్సభ, దంగా కప్పా ఖాడే, 2014 సువాస్ నాంగ్ మథాంగ్, 2014 కుందోబం పల్లెఫామ్, 2017 పబ్బన్ కుమార్ లోక్టక్ లైరెంబి లాంటి సినిమాలు తీసి పలు అంతర్జాతీయ అవార్డుల్ని గుర్తింపుల్ని పొందారు. ఇట్లా అనేక రాజకీయ ఆర్థిక కారణాల వల్ల, ఆటంకాల వల్ల మణిపూర్ రాష్ట్ర సినిమా రంగం అనేకమైన ఉడిదొడుకుల మధ్య కొనసాగుతూ ఉన్నది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఆశించినంత ప్రోత్సాహం అందక మణిపూర్ సినిమా మరిన్ని కష్టాన్ని కూడా అందుకున్నాయని చెప్పుకోవచ్చు. అయినా అక్కడి కళాకారుడు, సినిమా దర్శకుల ప్రమేయం, నిబద్ధతతో అక్కడ మనుగడ కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వాల నుంచి ఇతోదిక ప్రోత్సాహాలతో పాటు స్థానిక నిర్మాతల ప్రోత్సాహం కూడా తోడైతే మణిపూర్ సినిమా తమ రాష్ట్ర సాంస్కృతిక నేపథ్యంలోంచి మరెంతో ఎదిగేందుకు అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ సినిమా ఎదగడంతో పాటు మణిపూర్ సినిమా టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంది. యువతకు, కళాకారులకు పేరు గుర్తింపుతో పాటు జీవనభృతి అవకాశాలు కూడా మణిపూర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా మణిపూర్ సినిమా అనేక ఒడిదుడుకుల మధ్య, అనేక ఒత్తిళ్ల మధ్య తన ఉనికిని చాటుకుంటూ ఉన్నది. మణిపూర్ సినిమా శతాబ్ది సంవత్సరమైన 2020లోనైనా పరిస్థితి మెరుగుపడుతుందని, ఆ క్రమంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, మణిపూర్ మీద చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు మణిపూర్ సినిమాకి ఇతోదికమైన ప్రోత్సాహకాన్ని ఇంకా పెంచుతాయని, అక్కడ ఒక స్వచ్ఛమైన మణిపూరి ప్రాంతీయ సినిమా ఎదుగుతుందని ఆశించాలి. థ్యాంక్ యూ.